राष्ट्र गवर्नर गार की विवरी भारतीय जनता पार्टी राष्ट्र प्रतिनिधि बृंदन वारी कल जी राष्ट्र प्रभुत् आदर बाधर जारी मूड वे जीवो सवरी गौरव गवर्नर गार की विज्ञप्ति जी प्रभु आदेश जारी अवी प्रभु जी తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను వారికి పూర్తిగా వివరించడం జరిగింది। రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసము ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకునే టైం లేదు। వారికి చాలా బిజీగా ఉన్నారు, తెలుసుకోవాలని ఆలోచన వారికి లేదు। కాబట్టి ఈ రోజు రాష్ట్ర గౌరవ గవర్నర్ గారిని జరిగింది अन्य विषयालु वारिकि स्पष्टं जरिगिंदि, पूर्तिगा विवरिंचडं जरिगिंदि। 317 जीवोनु वेंटने सवरिंचाल्सिंदिगा भारतीय जनता पार्टी डिमांड चेस्तुन्नदि। वाळ्ळ गौरव राष्ट्रपति गारी उत्तर्वुलु वच्चि 41 नेलैंदि, आ समयंलोने 36 नेलल लोपट 36 मंथ्स लोपट वेंटने दीनि अमलु चेयालनि चेप्पि आरोप गौरव राष्ट्रपति गार उ इपड़की 41 ने इन रोजलू कहीसम राष्ट्र प्रभुत् दाने पटक दाखला आ रोजे प्रभुत् स्पंदी सर निर्णय मुझे प्रयत्न चे समय इलांट इबंध उद्योग दाखिल अनकूल का निर्णय दूसरे वालू आलोचेवार आदर बाधर एमी चपेटक कहींसम चर्चा उद्योग उपाध्याय समस्या तेजक वारी संप्रदपक्ष निर्णय दीकोनी आपशन रोजल अभ्यंतरा कहींसम अभ्यंतर पड़क सीनियारिटी पेर तो वाला सीनियारिटी लिस्टे गवर्नमेंट दर सर मैं तपड़ सीनियर लिस्ट सीनियर्स को जूनियर्स मध्य कुटाला राष्ट्र ने दाखिल स्थानीय दाखिल तूट पड़ी वाल उद्योग निपाध्याय राष्ट्र प्रभुत्म इबंध पड़ो मैं अवसर जिला व्यक्ति इंको जिला पे इंत कषमोसारी राष्ट्र मुख्यमंत्री अर्थम आलोचे निना चूस्ट निना महबूबा संबंधी जेत्राम उपाध्याय आयन को उत्तर हेडमास्टर जेत्राम हेडमास्टर महबूबा उत्तर चेत कलने गुंडे पड़ता मर जी अला चाल रोज भारतीय जनता पार्टी राष्ट्र मुख्यमंत्री की राष्ट्र विज्ञप्ति वस्तु दयचे मुख्यमंत्री गार प्रज उद्योग बाधल विन ये कुटा चूस कन्नी का ये कुटा गेस्ट स्पाउस ऑप्शंस मतलब कहीं पटक दीर्घकालिक रोगल तो इबंध पड़ना वाणी कहीं कन्नीकनी दाने पड़को వికలాంగులు కనీసం ఇబ్బంది పడుతున్నారు, దాన్ని పట్టించుకోలేరు। దివ్యాంగులు లాస్ట్ ఒక ఆప్షన్ మాత్రం ముఖ్యమంత్రి తీసుకున్నాడు। ఇదే 317 జిల్లా 371 జీవోలో పారా నంబర్ 28 లో ఒక ఆప్షన్ ముఖ్యమంత్రి తీసుకున్నాడు। ఆయన దర్చుకుంటే ఆయన మంత్రులు దర్చుకుంటే ఆయన ఎమ్మెల్యే దర్చుకుంటే ఎక్కడోలను ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు, ఇదే పైసలు దంపొచ్చు, అనుకూలమైన వ్యక్తులను బదిలీ చేసుకోవచ్చు, పూర్తి స్థాయి అవినీతి జరుగుతున్నది। దీనిలో పూర్తి స్థాయి అవినీతి జరుగుతున్నది। ముఖ్యమంత్రి ఏంగా ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద ఎందుకు ఈ కసి తీసుకుంటారో అర్థం కావడలేదు। అరే సకల జనుల సమ్మె చేస్తనే ఇయాల నువ్వు ముఖ్యమంత్రివైనావు, సకల జనుల సమ్మె ద్వారా మాత్రమే తెలంగాణ ఉద్యమం ఉద్దుతంగా లేచింది, దేశవ్యాప్తంగా ఇయాల ఒక చర్చ జరిగింది, దేశ ప్రజలను ఆకర్షించే సమయ సకల జనుల సమ్మె।
ఆ రోజు ఉద్యోగస్తులు చేసిన విషయాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి నెమరు వేసుకోవాలి. నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావంటనే ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు సమ్మె చేయడం వలనే మరి ఇలా ఎందుకు పగ తీసుకుంటున్నావో ఇప్పటికీ అర్థం కావడం లేదు. వీడియోలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కథనాలు రాస్తున్నది ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి. ఇలా ఒక జిల్లాలో ఉండే వ్యక్తి, ఒక జిల్లా ఉద్యోగం వ్యక్తి ఇంకో జిల్లాకు ఏ విధంగా పోతారో ఒకసారి ముఖ్యమంత్రి ఆలోచించాలి. మానవత్వంతో ఆలోచించు రాష్ట్ర ముఖ్యమంత్రి, మానవత్వంతోని. ఇలా ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల పాపం పట్టే పోదు, ఉసురు పట్టే పోదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. పేదల ఉసురు పట్టే పోదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. ఎస్సీ ఎస్టీ ఎక్కువ కనీసం ఆప్షన్స్ లేవు, దానిలో వాళ్ళని పట్టించుకుంటలేవు. బీసీ ఉద్యోగులకు ఆప్షన్ ఉండాలి, దాన్ని తొలగించినవు. ఏది ఏమి లేకుండా నీ ఇష్టానుసారంగా 370 జీవో ఇలా విడుదల చేసి జీవోను తప్పవర్తలే మేము సవరించాలి జీవోను. అంటే కనీసము అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘ నాయకులు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఉద్యోగ సంఘ నాయకులను పిలిచివి చర్చలాంటివి. మరి ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు భోజనాలు పెడితే ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం నువ్వు భోజనం పెట్టాలి, ఛాయ్ వస్తే ఛాయ్ కూడా పిలిచి మాట్లాడు, పిలిచి మాట్లాడు, చర్చించు. అరే వాళ్ళ బాధలు తెలుసుకోకుండా ఇలా ఏడుస్తున్నారు కలపకలు. ఉద్యోగం చేసుడా వద్దా అని చెప్పి అలా బాధపడుతున్నారు. కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసుకుందాం, కుటుంబ పోషణ కుటుంబాన్ని పోషించుకుందాం అని చెప్పి ఆలోచిస్తారు. ఇవాళ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడితే ఇలా ఉద్యోగాలు చేసే పరిస్థితుల్లో ఉద్యోగస్తులు లేరు, ఉపాధ్యాయులు లేరు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యం స్పందించాలి, ఎట్టి వాళ్ళు స్పందించాలను 370 జీవోను సవరించు, ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల సమస్యను తెలుసుకో, చర్చించు వాళ్ళతోని. వాళ్ళు ఇచ్చిన పెంచడానికి స్వీకరించు నువ్వు, వాళ్ళకి ఆప్షన్స్ మళ్ళీ ఇవ్వు. అప్పటి వరకు దీన్ని వెంటనే ప్రక్రియ నిలిపివేయి, లేకుంటే మాత్రం ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల కుటుంబాలు బాధపడి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులందరూ కూడా పోలి వాళ్ళు ఏడుస్తున్నారు. బీపీలు షుగర్లు పెడుతున్నాయి, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులతో అనారోగ్యానికి గురవుతున్నారు, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, వాళ్ళ ఆసుపత్రి పాలవుతున్నారు. ఇంకా ఎంతమంది ఊసులు వేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కనికరిస్తాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు. కాబట్టి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా మీరు ఎక్కడ నారాజు కాకండి, మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి దిగి వచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. ఎట్టి బస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి 370 జీవోను సవరించే వరకు కూడా ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు మీ కుటుంబాలకు మేము అండగా ఉంటాం. ఎక్కడ బాధపడకండి, అనారోగ్యానికి గురి కాకండి, వేరే అగత్యాలు పాల్పడకండి, మీకు అండగా మేము ఉంటాం. అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం. సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో ఒక్కసారి నెమరు వేసుకోండి. అలాంటి సమ్మె తిరిగి జరగాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించే అధికారం లేదు, దాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెడల్ వందాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గడి నుంచి బయటికి రావాల్సిందే. ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. వాళ్ళంతా మెంబర్స్, వాళ్ళు కూడా ఉపాధ్యాయులు, వాళ్ళు ఉద్యోగ సంఘాలు కదా, వాళ్ళు ఉద్యోగస్తులు పడుతున్న బాధ తెలుసు కదా, అందుకే పోతున్నాం మేము అనుకుంటాం. నమ్మకం ఉంది వారి మీద మాకు. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి పోయి ముఖ్యమంత్రి గారు వాదించి గద్దించి ఇలా ఈ సమస్యను పరిష్కరిస్తాన విశ్వాసం నమ్మకం వారి మీద ఉంది. మేము ఏ ఉద్యోగ సంఘాలను వ్యతిరేకిస్తలేము. ముఖ్యమంత్రి కొమ్ము కాసే వ్యక్తి విషయంలో మాత్రమే మేము వ్యతిరేకిస్తాం. ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి వాళ్ళు కూడా. తప్పకుండా కార్యాచరణ వదిలిపెట్టే ప్రసక్తి లేదు, కార్యాచరణ ఉంటుంది, చేస్తాం కూడా. అందుకే గవర్నర్ కలిసింది ఇవాళ.
అదే రైట్.